అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది అదే వార్షిక ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి బడ్జెట్ ప్రసంగాన్ని నేడు చేయనున్నారు ఈ క్రమంలో ఆమె కట్టుకున్న చీర మరోసారి వార్తల్లో నిలిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరలు వార్తల్లో నిలుస్తున్నాయి ఈ రోజు పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రసంగం ప్రారంభించుతున్నారు ఈ క్రమంలో ఆమె నార్త్ బ్లాక్ దగ్గర ఎర్రచీరలో బడ్జెట్ పత్రాలు కలిగి ఉన్న ఎరుపు రంగు సూట్ కేసుతో ప్రత్యక్షమయ్యారు దీనికి ముందు నిర్మలమ్మ జనవరి ఇరవై ఆరున జరిగిన ప్రీ బడ్జెట్ హల్వా వేడుకకు ఆకుపచ్చ పసుపు రంగు కాంజీవరం చీర ధరించి హాజరయ్యారు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే నిర్మలా సీతారామన్ స్పెషల్ చీరలు కట్టుకుంటారు సమాచారం ప్రకారం ఈరోజు బడ్జెట్ కోసం సంబల్పూరి పట్టు చీర కట్టుకున్నారు దీన్నే టెంపుల్ చీర అని కూడా అంటారు ఈ చీరకు ఒడిశా రాష్ట్రంతో ప్రత్యేక సంబంధం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు చేనేత చీరను ధరించి కనిపిస్తూ ఉన్నారు రెండు పంతొమ్మిదిలో తొలిసారి ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి బడ్జెట్ సమయంలో నిర్మలమ్మ గులాబీతో బంగారు అంచు ఉన్న చీరను ధరించారు దీన్ని మంగళగిరి చీర అని కూడా పిలుస్తారు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సంబల్పూరి ఇఖత్ కంజీవరం చీరల్లో కనిపిస్తూ ఉంటారు అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది అదే వార్షిక ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి బడ్జెట్ ప్రసంగాన్ని నేడు చేయనున్నారు ఈ క్రమంలో ఆమె కట్టుకున్న చీర మరోసారి వార్తల్లో నిలిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరలు వార్తల్లో నిలుస్తున్నాయి ఈరోజు పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రసంగం ప్రారంభించుతున్నారు ఈ క్రమంలో ఆమె నార్త్ బ్లాక్ దగ్గర ఎర్రచేరులో బడ్జెట్ పత్రాలు కలిగి ఉన్న ఎరుపు రంగు సూట్ కేసుతో ప్రత్యక్షమయ్యారు దీనికి ముందు నిర్మలమ్మ జనవరి ఇరవై ఆరున జరిగిన ప్రీ బడ్జెట్ హల్వా వేడుకకు ఆకుపచ్చ పసుపు రంగు కాంజీవరం చీర ధరించి హాజరయ్యారు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే నిర్మలా సీతారామన్ స్పెషల్ చీరలు కట్టుకుంటారు సమాచారం ప్రకారం ఈరోజు బడ్జెట్ కోసం సంబల్పూరి పట్టు చీర కట్టుకున్నారు దీన్నే టెంపుల్ చీర అని కూడా అంటారు ఈ చీరకు ఒడిశా రాష్ట్రంతో ప్రత్యేక సంబంధం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆర్థిక మంత్రి ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు చేనేత చీరను ధరించి కనిపిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి బడ్జెట్ సమయంలో నిర్మలమ్మ గులాబీతో బంగారు అంచు ఉన్న చీరను ధరించారు దీన్ని మంగళగిరి చీర అని కూడా పిలుస్తారు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సంబల్పూరి ఇఖత్ కంజీవరం చీరల్లో కనిపిస్తూ ఉంటారు